ఈ క్షణాన్ని కానీ ఇలా జరుగుతున్నాను కానీ మీ కుటుంబం అయినా మేమెవరూ ఎక్స్పెక్ట్ చేయలే. చాలా అంటే చాలా బాధగా ఉంది. ఈ పోరాటం ఒక ఛానల్ మీద కాదు, ఒక పార్టీ మీద కాదు. అంటే ఇంకా మాట అన్నాక మాకేం చేయాలి అర్థం కాదు. వాళ్ళు వచ్చినప్పుడు మేము ఒకటే అడిగాం, మీ ఛానల్ అంటే మాకు చాలా గౌరవం సార్, టీవీ ఫైవ్ అంటే ప్రతి ఛానల్ని మీరు ఏ ఇంటర్వ్యూ అయినా తీసుకోండి, నా ఇంటర్వ్యూ ఏ ప్రెస్ మీట్ అన్నా తీసుకోండి, నేను ఫస్ట్ స్టార్ట్ చేసేది ఎలక్ట్రానిక్ మీడియా వారికి ప్రెస్ వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. మీరు లేకపోతే మేము లేవు అని ఎప్పుడు చెప్తాను ప్రతి మాట. ఈరోజు ఆ మాట చెప్పడానికి బాధగా ఉంది. మీరు చేసిన పనికి, ఒక వ్యక్తి చేసిన పనికి ఇంత అన్యాయంగా దూషిస్తే మీకు మాకు రిలేషన్ ఏముంటుంది? మీ ఓపెనింగ్లకి మేము కావాలి, మీ ఇంటర్వ్యూలకు మేము కావాలి, మీ ఇంట్లో ఫంక్షన్స్కి మేము కావాలి, ప్రతి దానికి మేము కావాలి. మీ వృత్తి మేము భరించాలా? ఇదా ఇంత అన్యాయమా? ఇప్పటికే నేను కోరికింది ఒకటి, మీరు మాకు చాలా కావాల్సిన వ్యక్తులు. మేమున్నంతకాలం మీతో నమ్మకం, మీరు కూడా మమ్మల్ని అలాగే చూసుకుంటారు. ఆ ఏ వ్యక్తి అయితే అన్నాడు, ఆ వ్యక్తి క్షమాపణలు చెప్పటం అని తిట్టేసి అంత పెద్ద మాటని క్షమాపణలు అత్రాత్రి 13 గంటలకు వచ్చింది స్కూల్కి. మేము కూడా తిట్టేసి క్షమాపణ అడగచ్చు, కానీ సంస్కారం అనేది అడ్డొస్తుంది. దయచేసి మన ఫ్యామిలీలో ఇంకొకసారి ఇలాంటివి జరగకూడదని నేను మనస్ఫూర్తి కోరుకుంటాను. అలాగే విజయవాడలో ఇంకొక వ్యక్తి కలదడి పెట్టుకుంటా, ఆయన పేరేంటి? రాజేంద్ర ప్రసాద్. మా గౌరవీయులు దేవుడితో సమానమైన ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీలో ఉంటూ, మా బాలకృష్ణుల పార్టీలో ఉంటూ, మా ఎంపీ మురళీకృష్ణ గారి పార్టీలో ఉంటూ భయంకరమైన బండబుద్ధి. మీ సినిమాలు మేము చూడవంటాడు. ఆ మొహం ఇప్పుడున్న సినిమా టిక్కెట్ తీసి సినిమా చూసిన మొహమే నా మొహం. అతను ఎమ్మెల్సీ, ఇలాంటి వ్యక్తులు నాకు గౌరవించాలి. వీళ్ళకి మాకు కావాల్సింది, మీకు ప్రత్యేక హోదాలు కావాల్సిందే, మాకు డీటెయిల్స్ చెప్పండి. మీకే ఒక క్లారిటీ అది, మాకేం క్లారిటీ ఉంటుంది? మా ప్రొఫెషన్ అది కాదు, మా ప్రొఫెషన్ యాక్టివ్, ఒక మంచి సినిమా తీయడం, ఇది మా ప్రొఫెషన్. మీ రాజకీయాలు అంటే మీరు చేసుకోండి. నేను రావంటే కదా మేము వస్తూ ఉన్నాం, మాకు ఒక క్లారిటీ చెప్పలేదు. ఇవాళ ప్రత్యేక హోదా కావాలంటారు, రేపు పెద్ద డబ్బులు కావాలంటారు, మాకేం తెలుస్తుంది? కాబట్టి ఇలాంటి నీచమైన కామెంట్లు చేయకుండా మీ కళ్ళతో సమరించుకుని సరిగ్గా మాట్లాడటం నేర్చుకోండి. ఫస్ట్ బాధ్యత పదవిలో ఉండాలి. ఇద్దరు ఇటు సాంబశివ గారు కానీ అటు రాజేంద్ర ప్రసాద్ గారు కానీ దయచేసి క్షమించండి, మేము చాలా మాట్లాడినాం. ఎందుకంటే మీకు లేకపోయినా కూడా మాకు ఆ బాధ్యత ఉంది. ఇద్దరికీ సారీ చెప్తూ మీరిద్దరూ ఆ పదవులను తప్పుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫిల్మీ లుక్స్.